பழனி, நம்ம எந்த உசுரையும் கொல்லக்கூடாதுரா. இந்த உலகத்துக்கு தானாக வந்த உசுர்லாம் தானாக தாண்டா போகணும். தலைக்கூத்தல் அனே தமிழ் சினிமா குறிச்சு தெலுஸ்குனே முந்து அசலு தலைக்கூத்தல் அண்டே ஏட்டோ தெலுஸ்குந்தாம். தலைக்கூத்தல் அனே தமிழ் பதான் நேருகா தெலுகுலோக்கி அனுவாதிஸ்தே தலஸ்நானம் செய்யிச்சடம் அனே அர்த்தம் வஸ்துந்தி. కానీ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో మాత్రం తలై కూతలంటే సొంత పిల్లలే తల్లిని గాని తండ్రిని గాని చంపడం. ఉదాహరణకు ఒక వ్యక్తి నేను మా నాన్నకు తలైకూతలు చేశాను అన్నాడనుకోండి, అతను తన తండ్రిని చంపేశాడని అర్థం. సొంత పిల్లలే తల్లిదండ్రులను ఎందుకు చంపుతారంటే తల్లిదండ్రులు ముసలివాళ్లైపోయి అనారోగ్యంతో మంచాన పడి జబ్బు తగ్గక చావు రాక నరకయాతన పడుతుంటే వాళ్లకు విముక్తి కలిగించడానికే తలైకూతలనే కార్యక్రమం ద్వారా వాళ్లను చంపేస్తారు. ఎన్నో ఏళ్ల క్రితం మొదలైన ఈ కార్యం ఇప్పుడక్కడ ఓ ఆచారంలా మారింది. ఈ కార్యంలో మంచాన పడిన వృద్ధులకు ఎక్కువ మొత్తంలో కొబ్బరి నూనె తలకు రాసి బాగా మర్దన చేస్తారు. ఆ తర్వాత చెన్నీళ్లతో స్నానం చేయించి తడి బట్టలతో నేలపై పడుకోబెట్టి కొబ్బరి నీళ్లు తాగిస్తారు. ఈ ప్రక్రియ వల్ల ఆ వృద్ధుల శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. ఆ స్థితిలో వారి శరీరంలో ఒక్కో అవయవం పనిచేయడం ఆగిపోయి ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు చనిపోతారు. మొదట్లో వృద్ధులకు విముక్తి కలిగించాలనే సదుద్దేశంతో మొదలైన ఈ కార్యం కాలం గడిచే కొద్దీ పిల్లల దురాశతో కలుషితమైపోయింది. తల్లిదండ్రుల ఆస్తి కోసం, తల్లిదండ్రులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులు అనారోగ్యం పాలైతే ఆసుపత్రి ఖర్చులు తప్పించుకోవడం కోసం, ఇలా అనేక కారణాలతో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని తలైకూతల్ అనే ప్రక్రియ ద్వారా చంపడం మొదలెట్టారు. పైగా కొబ్బరి నూనె కొబ్బరి నీళ్లతో చంపడం ఆలస్యమవుతుందని, డాక్టర్లతో విషప్రయోగం చేయించి చంపించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని దర్శక రచయిత జయప్రకాష్ రాధాకృష్ణన్ తీసిన తమిళ సినిమాయే తలైకూతల్. ముందుగా ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ సినిమా పలాని అనే వ్యక్తి కుటుంబంతో మొదలవుతుంది. పలాని ఓ ఏటీఎం సెంటర్ దగ్గర నైట్ వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. అతని భార్య కలై ఒక కంపెనీలో డే జాబ్ చేస్తుంటుంది. వాళ్లకు రాజేశ్వరి అనే 10 ఏళ్ల కూతురుంటుంది. కొంతకాలం క్రితం పలాని తండ్రి ముత్తు కొత్తగా కడుతున్న ఇంటిపై నుండి పడిపోయాడు. అప్పటి నుంచి అతను మంచానికే పరిమితమైపోయాడు. అతని శరీరం మొత్తం చలనం కోల్పోయి కనీసం కళ్ళు కూడా తెరిచి చూడలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం చెవులు మాత్రం పనిచేస్తున్నాయి. డాక్టర్ అతని గొంతుకు రంధ్రం చేసి ఆహారం నేరుగా కడుపులోకి వెళ్లే ఏర్పాటు చేశాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి ముక్కుకు పైప్ అమర్చారు. పలానికి తండ్రంటే అమితమైన ప్రేమ. తండ్రికి అన్ని సపర్యాలు చేస్తూ అతనికి నయం కావాలని ఆసుపత్రి చుట్టే కాదు, దేవుళ్ల చుట్టూ బాబాల చుట్టూ కూడా తిరుగుతుంటాడు. తండ్రిని రోజంతా దగ్గరుండి చూసుకోవడానికే నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. పలాని కూతురు రాజేశ్వరికి కూడా ముత్తు మీద ఎనలేని ప్రేముంటుంది. మధ్యాహ్నం పూట తనే తాతయ్యకు ఆహారం అందిస్తుంది. కానీ పలాని భార్య కలైకి మాత్రం ముత్తు పరిస్థితి చాలా చికాకు కలిగిస్తుంది. ఆమె అతనికి ఏ సపర్యాలు చెయ్యదు. పలాని ఓ ఏటీఎం సెంటర్ దగ్గర చాలీ చాలని జీతానికి నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. దాంతో కుటుంబం నడవాలంటే ఆమె కూడా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ కుటుంబం అలా అయిపోవడానికి తన మామయ్యే కారణమని ఆమె బాధ చికాకు. పైగా పైపై మెరుగులకు లొంగిపోయి పరాయి పురుషుడికి దగ్గరవ్వబోయి చివరి నిమిషంలో తప్పు తెలుసుకుని వెనక్కొచ్చేస్తుంది. మరోవైపు పలాని తండ్రి మందులకు డబ్బులు చాలక బయట అప్పులు చేస్తుంటాడు. కలై పడుతున్న బాధలు కష్టాలు చూస్తున్న ఆమె తండ్రి పలానితో ముత్తుకు తలైకూతలు చేద్దామంటాడు. చిన్నప్పటి నుండి తండ్రే ప్రాణంగా బ్రతుకుతున్న పలాని ససేమిరా ఒప్పుకోడు. కానీ రోజులు గడుస్తున్నా ముత్తు పరిస్థితిలో ఏ మార్పు కనబడదు. ఒకసారి కళ్ళు తెరిచి కాస్త భరోసా కలిగించిన ముత్తు మళ్లీ కళ్ళు మూసేస్తాడు. ఇక అప్పుల వాళ్ళు తమ అప్పు తీర్చమనే ఇల్లు జప్తు చేసుకోవడానికి సిద్ధమవుతారు. దాంతో కలై ఇక భరించలేక నీకు నీ కూతురు కావాలా మీ నాన్న కావాలా అని పలానిని నిలదీస్తుంది. వేరే దారి లేక తండ్రికి తలైకూతలు చెయ్యడానికి పలాని ఒప్పుకుంటాడు. కానీ ఆ కార్యం తన చేతులతో చెయ్యలేనంటాడు. దాంతో అతని భార్య తరపు బంధువులు కలిసి ఆ కార్యం పూర్తి చేస్తారు.
ఈ కథకు సమాంతరంగా ముత్తు మదిలో మెదులుతున్న జ్ఞాపకాలు చూపిస్తాడు దర్శకుడు. ముత్తు తన తొలి ప్రేమని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒకటి రెండు సార్లు మాత్రం తన కొడుకుతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటాడు. ముత్తు తొలి ప్రేమ గురించి చెప్పాలంటే, అతను యవ్వనంలో ఉన్నప్పుడు పేచి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. రహస్యంగా ఆమెని పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయిది తక్కువ కులమని ముత్తు తండ్రి ఊరి ప్రజలతో ఆమెపై దాడి చేయిస్తాడు. తర్వాత ఆమె మెళ్ళొంచి తాలి తెంచేసి మెట్టె తొడిగిన ఆమె కాలి వేలిని చిదిమేసి ఆమెని గెంటేస్తాడు. ఆనాడు పరువు పేరుతో ముత్తుకు ప్రేమ దూరమైంది. ఈనాడు బరువు పేరుతో ప్రాణమే పోయింది. పలాని కుటుంబం ఉంటున్న ఊర్లోనే మరో కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక వృద్ధురాలు మంచాన పడుతుంది. ఆమె కొడుకు తలైకూతలు ఒక సాధారణ కార్యం అన్నట్టు తల్లికి తలైకూతలు చేస్తాడు. దర్శకుడు తలైకూతలతో పాటు సమాజంలో ఇప్పటికీ ఉన్న కొన్ని సమస్యలు చూపిస్తాడు. వాటిలో మొదటిది ప్రేమ వివాహం. కులం మతం పేరుతో ప్రేమ జంటల్ని ఎలా విడదీస్తున్నారో చూపిస్తాడు. అలాగే పెళ్ళైన మహిళకు పిల్లలు పుట్టకపోవడంతో చుట్టూ ఉన్న సమాజం ఆమెను ఎంత చులకనగా చూస్తుందో చూపిస్తాడు. పనిచేసే చోట మహిళలతో పై అధికారులు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ల కోరికలు తీర్చకపోతే మహిళలను ఎలా ఎదగనివ్వకుండా చేస్తారో చూపిస్తాడు. ఈ అంశాలతో పాటే దర్శకుడు చూపించిన వెంబు పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. పలాని స్నేహితుడైన వెంబు తనకు యాత్రలు చేయాలని ఉందని, ప్రపంచం చూడాలని ఉందని భార్యని, ఇంటిని, ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ సినిమాని సింగ్ సౌండ్తో షూట్ చేయడంతో పాటు సౌండ్ డిజైన్లు కూడా చాలా శ్రద్ధ తీసుకోవడంతో ఈ సినిమాలోని శబ్దాలు చాలా సహజంగా, సజీవంగా వినిపిస్తాయి. ప్రధాన పాత్రలో నటించిన సముద్రకని, వసుంధర, కాతిర్, కథానదితో పాటు ప్రతి ఒక్కరి నటన సహజంగా ఉంది. దర్శకుడు చూపించాలనుకున్న అనేక అంశాల్ని ఎడిటర్ చాలా నేర్పుగా కూర్పు చేయడంతో సినిమా ఒక ప్రవాహంలా కనిపిస్తుంది. సినిమా నడక నెమ్మదిగా ఉన్నా అనవసరమైన సన్నివేశం ఒక్కటి కూడా లేదు. బీజిఎం అవసరమైన చోట మాత్రమే అవసరమైనంత మేరకే వినిపిస్తూ కథకు బలాన్ని చేకూరుస్తుంది. దర్శక రచయిత ఒక కథని కథగా చూపించే ప్రయత్నంలో విజయం సాధించాడని చెప్పొచ్చు. తలైకూతలు చట్ట విరుద్ధమైనప్పటికీ ఇప్పటికీ తమిళనాడులో తలైకూతల్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈ అంశాన్ని అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సత్యమేవ జయతే కార్యక్రమంలో కూడా చర్చించారు. आपका मतलब है परिवार के लोग ही बुजुर्गों को मार रहे हैं? जी हां, पहले तो मुझे यकीन नहीं हुआ. గతంలో తలైకూతలు ఇతివృత్తంతో భారం, కేడి అనే తమిళ సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాలో దర్శక రచయిత జయప్రకాష్ తలైకూతల్ని వ్యతిరేకించనూ లేదు, సమర్థించనూ లేదు. కేవలం ఆ అంశంతో కూడిన కథను చూపించి అభిప్రాయాన్ని ప్రేక్షకులకే వదిలేశాడు. సినిమాని వీలైనంత సహజంగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు చూపించిన కొన్ని సన్నివేశాలు సినిమా చూసిన తర్వాత కూడా నన్ను వెంటాడాయి. మీరు సెన్సిటివ్ పర్సన్ అయితే కొన్ని సన్నివేశాలు చూడడం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ సినిమా చూడాలనుకుంటే ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఆడుతుంది, చూసేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.